తక్షణ నకులని పిలిపించు, సైనికులందర్నీ ఆయత్తం చేయి, నగరంలోని నాగులన్నిటిని పిలిపించి సైనికులకు విషయాన్ని తీసివేయించు, మన భీమనాయకు చెప్పి నగర రక్షణకు ఏర్పాట్లు చేయించు. ఎవరికి తెలుసు మనల్ని గోవుల కోసం పంపించి నగరాన్ని ఆక్రమించే పథకం వేశాడేమో తక్షకుడు, నేను వెళ్లి గోవులు విడిపిస్తాను. సోదరు అర్జున, మీ గాంధీవం పాంచాలి మందిరంలో ఉంది కదా, పాంచాలి మందిరంలో అగ్రజులు ఉండగా అన్యులెవరూ ప్రవేశించరాదు సోదరా. ద్రౌపది ఒక సంవత్సర కాలం మీరు ఎవరికో ఒకరికే పత్రికగా ఉంటుంది. ఆ సంవత్సర కాలంలో ద్రౌపది ఎవరికైతే సర్వాధికారం ఇస్తుందో వారు మాత్రమే ద్రౌపది మందిరంలోకి ప్రవేశించగలరు. సోదరా, అనుమతి లేకుండా నీవు ఇలా పాంచాలి మందిరంలోకి ప్రవేశిస్తే నీవు నేను ఇంద్రప్రస్థాన్ని త్యజించి వనవాసానికి వెళ్లవలసి వస్తుంది సహదేవా. నాకు తెలుసు సహదేవా, ఈరోజు గోవులను రక్షించేందుకు నగరం నుండి బయటికి వెళితే నా తపస్సు పూర్తయిన తర్వాతే నగరంలోకి ప్రవేశించవచ్చు. కానీ ఈ సమయంలో ఇదే నా ప్రథమ కర్తవ్యం. ఎంతమాట సోదరా, నీవిప్పుడు నగరాన్ని విడిచి వెళ్తే రాజసూయ యజ్ఞం చేయడం సాధ్యం కాదు. సహదేవా, ఆ గోవులను తీసుకుని రాకుంటే నగర పూజను చేయడమూ సాధ్యం కాదు. లక్ష గోవులను సేకరించే వరకు మన నగర పూజను చేయడం అసాధ్యం. సోదరా, భవిష్యత్తు గురించేనా నీవు ఆలోచించాలి. నీవు అన్నేళ్ల పాటుగా ఒంటరిగా ఎలా జీవించగలవు, అందులోనూ నీవు లేకుండా ఇంద్రప్రస్థం ఎలా సురక్షితంగా ఉంటుంది. కర్తవ్యంతో భవిష్యత్తు ముడిపడి ఉంది సహదేవా, భవిష్యత్తుతో కర్తవ్యం కాదు. నీవు ఇంద్రప్రస్థ భవిష్యత్తును గురించి చింతిస్తున్నావా? నీవు భవిష్యత్తును తెలుసుకోగలవు కదా. భవిష్యత్తును సుస్పష్టంగా ఎవరూ తెలుసుకోలేరు సోదరా, కానీ నా అంతఃస్ఫురణకు తెలుస్తోంది ఇంద్రప్రస్థంలో శాంతి నెలకొనే సమయం ఇంకా రాలేదని. భయానక భూకంపం రానుంది ఇక్కడ. అటువంటప్పుడు మీ రక్షణ ఇంద్రప్రస్థానికి లేకుంటేనో గోవుల కోసం నన్ను వెళ్ళనివ్వండి సోదరా. సహదేవా, తక్షకుడు మాయల మారి సహదేవా, నీ వద్ద దివ్యాస్త్రాలు కూడా లేవు, నీవు ఆ తక్షకుణ్ణి పరాజితుణ్ణి చేయలేవు. ఇది కేవలం నేను మాత్రమే చేయాలి, మన నగర పూజను సత్వరమే చేయించాలి, మన అగ్రజుని సింహాసనముపై కూర్చోబెట్టాలి, సత్వరమే. కానీ అన్నగారి పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి సోదరా, తనను రాజుని చేయడానికి మీరు ఇంత పెద్ద త్యాగం చేసినట్లు మన అగ్రజునికి తెలిసిందంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి సోదరా. మనం ఐదుగురం అనుకుంటే నేను వారి కోసం త్యాగం చేసిన వాడిని అవుతాను. మనమందరం ఒక్కటే కదా సహదేవా, ఇప్పుడు చేస్తున్న త్యాగం కేవలం నా కోసమే. ముందు నన్ను వెళ్ళనివ్వు సహదేవా. లేదు సోదరా, పాంచాలి మందిరం నుండి గాంధీవాన్ని నన్ను తీసుకురానివ్వండి, ఆ తపస్సు నేనే చేస్తాను. జ్ఞానులు అంటారు, భోజనంలో పరమార్థం, తపస్సులో స్వార్థం ఉండాలని. అప్పుడే ఈ శరీరము ఆత్మ స్వస్థతతో ఉంటాయట. ఇప్పుడు నా స్వార్థం నన్ను చూసుకొని వారిలా తమ మాటను మీరవలసి వచ్చింది. అగ్రజ, నాగరాజు తక్షకుడు హస్తినాపురం నుండి వస్తున్న గోవులన్నింటినీ దొంగిలించాడు. మన అర్జునుడు వాటి కోసమే వెళ్తున్నాడు. నకుల, సైనికులకు ఎక్కిన విషయాన్ని తీయించాలి, నాగులను సిద్ధం చేయి. సోదరా భీమ, దుర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత
నీదేనని సోదరుడు చెప్పమన్నాడు. పద నకుల. భీమా, నేను నీతో వస్తాను. అగ్నివలయం నుండి ఏ నాగు ప్రాణాలతో బయటపడలేదు తక్షక. నీవు నన్ను శరణు కోరి వేడుకుంటేనే నేను ఈ మంటలను ఆర్పివేస్తా. నిన్ను శరణు కోరాలా? మనిషిని ఆశ్రయించాలా? లేదు, వింటిని సంధించు పాండుపుత్ర, అంతమొందించు నన్ను. ఆ పని నేను చేయజాలను తక్షక. నేను నాగులని చంపనని ప్రతిజ్ఞ చేశాను. అలసి సొలసి చివరకు నీవు ఓటమిని అంగీకరించి ఆశ్రయించే వరకు నేను ఈ విధంగా యుద్ధం చేస్తూనే ఉంటాను. నేను నిస్సహాయుడనై నా పరాజయాన్ని అంగీకరిస్తున్నాను పాండుపుత్ర. నీవు నీ గోవులను తీసుకొని వెళ్ళు. కానీ ఈ శత్రుత్వం ఇంతటితో ముగిసిపోలేదు. ఈరోజు నీవు నన్ను అంతముందించకుంటే ఇది గుర్తుంచుకో, నేను నీపై ప్రతీకారం కోసం అవశ్యం వస్తాను. అవశ్యం నేను నిరీక్షిస్తూ ఉంటాను. మనమునాడు ప్రతిజ్ఞ చేశాము కదా అగ్రజ, పాంచాలి అనుజ్ఞ లేకుండా నేను ఆమె మందిరంలోకి ప్రవేశించాను. నేను సన్యాసం స్వీకరించవలసి ఉంది, అలాగే తపస్సు చేయవలసి ఉంది. నేను సన్యాసం స్వీకరించవలసి ఉంది, అలాగే తపస్సు చేయవలసి ఉంది. అర్జున, పాండు మహారాజు సంతానంలో జ్యేష్ఠపుత్రుణ్ణి నేను, కానీ చరిత్రలో నీవే శ్రేష్ఠునిగా నిలుస్తావు. నన్ను ఆశీర్వదించండి పెద్దన్నయ్యా. నేను తపస్సులో వృద్ధి చెందాలని. తపస్సులో, అనుభవంలో, జ్ఞాన సామర్థ్యాలలో సదా నీకు వృద్ధి కలుగుగాక. నీకు శుభం కలగాలి.
దక్షిణ దిశగా వెళితే సూరసేనుని రాజ్యానికి తప్పక వెళ్ళాలి. సమస్త ఆర్యవర్తంలోనే అక్కడి భోజనం ఎంతో రుచిగా ఉంటుందని నేను విన్నాను. భీమన్నయ్య, నేను తపస్సు కోసం వెళ్తున్నాను. సాత్వికాహారం తీసుకుంటాను, సంయమనంతో ఉంటాను. అంత మాట అనకు సోదరా, నాకు దుఃఖం కలుగుతుంది. తపస్సుకు భోజనముతో విరోధమేమిటి? ఆ